సిఐడి చీఫ్ ఏదైతే ఈ కేసులో దర్యాప్తుగా చేయాల్సిన వ్యక్తి, విభాగానికి అధిపతైన వ్యక్తి, వాస్తవాలని పక్కన పెట్టి కేవలం దుష్ప్రచారం కోసమే ఉన్నాడు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ ద్వారా స్పష్టమవుతా ఉంది. ఆయన వ్యవహార శైలి చూస్తే సాక్షి రిపోర్టుల కంటే ఘోరంగా ఉంది సిఐడి చీఫ్ పరిస్థితి. ఆయన మాటలనే మనం తీసుకుంటే 370 కోట్లలో 40 కోట్లు ఆ సంస్థలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించి, అంటే వాళ్ళ వ్యాపారం సక్రమమైందనే కదా. రూపాయలు సీమన్స్ గ్లోబల్ కార్పొరేషన్ కానీ, సీమన్స్ ఇండస్ట్రీ ఇండియా లిమిటెడ్ అనే భారతదేశంలో సంస్థ కానీ డబ్బులు చెల్లించిన మాట వాస్తవం. అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఇవన్నీ గొల్ల కంపెనీలు అని చెప్తా ఉన్నారో, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన చూపెట్టిన కొన్ని కంపెనీలకు అసలు ఈ ప్రాజెక్ట్ అమల్లో భాగస్వాములు కానే కాదు. కేవలం దుష్ప్రచారం చేయడానికి ఏయో కంపెనీలను తీసుకొచ్చి ఆయన బురద్దల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అలాగే సిఐడి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు డిజైన్ టెక్ వాళ్ళకి మీకు వచ్చిన డబ్బులు 330 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చారు అంటే, వాళ్ళు స్పష్టంగా అనాపాయసంతో సహా 2 సంవత్సరాల ట్రైనింగ్కి ఎంత అయింది, సాఫ్ట్వేర్కి ఎంత అయింది, ఏ మిషన్స్ కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు, దానికి ట్యాక్స్ ఎంత కట్టారు అనే వాటితో సహా సిఐడి ఇచ్చిన తర్వాత ఇంకా సిఐడి చీఫ్ ఈ మాటలు మాట్లాడతాడు ఉన్నాడు అంటే, అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాలు కాపాడటం కోసమే ఆయన మాట్లాడుతూ ఉన్నాడని స్పష్టం చేస్తా ఉన్నాడు. డబ్బులు ఎక్కడికి వచ్చినాయి, ఎవరికి వెళ్ళి అనేది నిర్ధారించలేకపోయారు. ఇవాళ వరకు కూడా 20 నెలల యొక్క దర్యాప్తు తర్వాత 32 మందో 34 మందిని అరెస్ట్ చేసిన తర్వాత, వాళ్ళ కంపెనీలకు సంబంధించిన అన్ని ఖాతాలను తీసుకున్న తర్వాత కూడా ఇవాళకి ఆయన ఏం చెప్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారికి వచ్చి ఎలా వెళ్ళి అనేది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి ఖాతాలోకి వచ్చినాయి అని చెప్తా ఉన్నారని తప్పితే ఇవాళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సిఐడి చీఫ్ ఏ ప్రెస్ ముందైతే నువ్వు మాట్లాడుతూ ఉన్నాడో ఆ అకౌంట్ నెంబర్ చెప్పు, ఆ ఖాతా నెంబర్ చెప్పు. కేవలం ఆరోపణల కోసం తప్పితే ఒక అధికార పార్టీ యొక్క రాజకీయ ప్రయోజనాల్ని కాపాడటానికి తప్పితే ఇంకొకటి కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 20 నెలలుగా వాళ్ళకి దొరకంది, ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అంట దొరుకుతాయండి. కేవలం అరెస్ట్ చేయాలనే మిషన్తోనే అరెస్ట్ చేశారు తప్పితే ఇది వాస్తవం కాదు. అదేవిధంగా డిజైన్ టెక్ వాళ్ళే స్పష్టంగా చెప్పారు ఈ రాష్ట్రంలో 42 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో వాళ్ళు పెట్టిన పిన్నీస్ దగ్గర నుంచి ఏ సెంటర్లో ఏ ఎక్విప్మెంట్ ఇచ్చారనేది వాళ్ళు తయారు చేసి ఇవ్వటం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన ఎండి సర్టిఫై చేశాడు. సర్టిఫై చేయటమే కాదు, డిజైన్ టెక్ వాళ్ళకి మీరు అద్భుతం, మీరు బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఇచ్చారని ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు ఆయన. వాస్తవాలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఈ 42 సెంటర్లో 2 సెంటర్లు మన దగ్గర ఉన్నాయి. విజ్ఞాన్లో ఏదైతే వైకాపా పార్టీకి సంబంధించిన ఎంపీ కృష్ణదేవరాయలకు సంబంధించిన విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఉంది, అలాగైతే నంబూర్లో వివిఐటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. దాని ద్వారా కొన్ని వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. నిజంగానే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఇవాళ కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, కళ్ళ ముందు పెట్టిన డబ్బులకి ఒక్కొక్క విద్యార్థికి 12,500 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి వాళ్ళకి అత్యాధునికమైన ట్రైనింగ్ ఇచ్చి, అయ్యా వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలి, ప్రతి కుటుంబం బ్లూ కాలర్ జాబ్ చెయ్యాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ ట్రైనింగ్ సెంటర్లో పెడితే, జగన్మోహన్ రెడ్డి లాగా మేము గంజాయి బ్యాచ్ తయారు చేయాలి, జగన్మోహన్ రెడ్డి లాగా మేము గుట్కా బ్యాచ్ తయారు చేయాలి, జగన్మోహన్ రెడ్డి లాగా మేము సింగిల్ నెంబర్ బ్యాచ్ తయారు చేయాలి, మేము పేద కుటుంబాల్లో ప్రతిభ ఉన్న విద్యార్థుల్ని బ్లూ కాలర్ జాబ్స్ చేసే విధంగా ప్రతి కుటుంబం కూడా 50,000 పైబడి ఆదాయం వచ్చే విధంగా చేయాలని చెప్పి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం ఖర్చు పెట్టింది. ఇవాళ కళ్ళ ముందు ఈ సెంటర్లు ఉన్నా కూడా అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఒక
ఫిరాయిస్తా ఉన్నారు. సిఐడి చీఫ్ చాలా విచిత్రమైన ఏం చెప్తాను అన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ క్యాబినెట్ అనుమతిలేదు. దాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఐఏఎస్ అధికారులు, చీఫ్ సెక్రటరీ ఐబీఆర్ కృష్ణారావు గారు. వాళ్ళు పోలీస్ దాడికి తెలుస్తుందా, ఐఏఎస్ ఆఫీసర్ తెలుస్తుందా? ఐఏఎస్ ఆఫీసర్లు నియమ నిబంధనలు పాటించే కదా కార్పొరేషన్ ఏర్పాటు చేసేది, వాళ్ళకి తెలియదు, పోలీస్ వాడికి తెలుసుందా? కేవలం ఏంటంటే అధికార పార్టీ తుత్తులుగా ఉంటే ఈ ఆరోపణలు చేస్తున్నారు, తప్పకుండా కాదని చెప్పుకోవడం తెలియజేస్తాం. అదేవిధంగా గంటా సుబ్బారావు గారి గురించి సిఐడి చదువుకున్న వాడు, ఒక సిఐడి చీఫ్, ఒక ఐపీఎస్ ఆఫీసరు కులాల గురించి మాట్లాడతామంటే సిగ్గుపడాలి సభ్య సమాజం. ఇదే గంటా సుబ్బారావుని స్వర్గీయ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జవహర్ నాలెడ్జ్ సెంటర్లు, ఈ రాష్ట్రంలో ఉన్న సెంటర్లన్నీ ఏర్పాటు చేయటం కానీ, పర్యవేక్షణ కానీ, ట్రైనింగ్ కానీ మొత్తం ఆయనకి అప్పచెప్పాడు. అంటే సడన్గా చంద్రబాబు నాయుడు గారు పెట్టగానే ఆయన ఒకే కులం అయితే చుట్టమైపోతాడా? రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసినప్పుడు కులం కనపడదా? సిఐడి చీఫ్ లాంటి వాడు కులాల గురించి మాట్లాడతాడా? అంటే కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఆయన్ని నేరం చేశారు అని చెప్పి ఆరోపణ మీద అరెస్ట్ చేశారు తప్పితే ఎక్కడా కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము రాష్ట్రం కోసం పనిచేసాం, ప్రజల కోసం పనిచేసాం, విద్యార్థుల కోసమే పనిచేయడం జరిగింది, వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేయడం జరిగింది. ఈ ఆరోపణలన్నీ కూడా అసలైన ఆరోపణలు, కేవలం ఏదో ఒక రకంగా ప్రజల్లో సానుభూతి పొందాలి అనే ప్రయత్నం తప్పితే ఒకటి కాదు. వీళ్ళు ఎన్ని కుట్రల్లో కుట్రలు చేసినా ప్రజలకు ఒకటి తెలుసు, నేరస్తుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో అధర్మం తాత్కాలికంగా గెలవచ్చు, అంతిమ విజయం ధర్మానిదే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో వైకాపా నాయకులు తరిమి తరిమి కొడతారు, జగన్మోహన్ రెడ్డి తిరిగి జైలుకి వెళ్ళటం ఖాయమని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టును ఖండించండి, నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టును ఖండించండి, నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టును విడుదల చేయాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే. ఇదేమి రాజ్యం చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టును ఖండించండి, నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టును రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని.